యా నమస్తే, అందరికీ నమస్కారం. సో ఫ్రెండ్స్, మరి బ్రహ్మలు అనే ముసుగులను తొలగించుట అనేది ఈరోజు మన టాపిక్. మీరైతే బాగా తొలగిస్తారు అనుకున్నాం సార్. అదేంటి సార్ కన్ఫ్యూజ్ అయ్యారు? కాదు కాదు, మీరు అవతలకి వెళ్ళి వస్తే బ్రహ్మను ముసుగులు తొలగిస్తామని చెప్పేసి సడన్ గా మాయం అయిపోయారు అనుకున్నాను సార్ నేను. టైం ఓకే, ఇది లేకపోతే ఏమవుతుందంటే ఇంకా వెళ్ళిపోతుంటుంది బండి. ఓకే ఓకే, అందులో 5 నిమిషాలు ముందే క్లోజ్ చేయమన్నారు కాబట్టి. అవును సార్, అంటే అందరం టైం తగ్గించుకుని వాళ్ళకి ఇద్దామని చెప్పేసి పిరమిడ్ దాని గురించి. డెఫినెట్ గా ఓకే. ఓకే, వెల్కమ్ టు అవర్ పూర్ణాత్మ. సో ఫ్రెండ్స్, బ్రహ్మలో అని అంటే నిన్న ఇంట్రడక్షన్ మనం స్టార్ట్ చేసుకున్నాం మనం. సో రజ్జు సర్పవత్, మనకి రాత్రిపూట తాడే పాముగా కనపడ్డం భ్రమ, తెల్లవారు లేచి మనమే నవ్వుకుంటాం ఏంటి దీన్ని చూసా నేను పాము అనుకున్నాను అనేటువంటిది మనం నవ్వుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటివి మన జీవితంలో ఎన్నో భ్రమలు ఉంటాయి. ఎలాంటి భ్రమలు? ఈ ఉద్యోగం నాకు సూట్ కాదు, ఈ మనుషుల వల్ల నాకు చెడు జరుగుతుంది. వీళ్ళు ఎవరి వల్ల అయితే చెడు జరుగుతుంది అనుకుంటుంటారో, వాస్తవంగా వాళ్ళ వల్ల వాళ్ళ జన్మలో ఎవరి వల్ల జరిగినంత మంచి జరుగుతుంది. ఈ విషయం ఈ జన్మలోనే అర్థం చేసుకుంటే వాళ్ళు సుఖపడతారు, తెలియకపోతే పైకి వెళ్ళిన తర్వాత 4 గడుచుకుంటారు. ఇలాగే ఉంటుంది మన జీవితంలో, ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుంది. వాడు ఆ వ్యాపారం సరిగా జరగదు అనుకుంటుంటాడు, కానీ వాస్తవంగా వాడు అందులోకి ఎంటర్ అయితే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అంటే ఆ భ్రమ, ఆ మాయ మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని డైవర్ట్ చేసేస్తుంది. సరే, భ్రమల గురించి అందరికీ తెలుసు కదా, వాటిని మనం ఎలా తొలగించుకోవాలనేటువంటి పరిష్కారాల గురించే మనం ఈ చాప్టర్లో మాట్లాడదాం. ఓకే, భ్రమలు అని అంటే అందరూ ఎలా ఉపశమనం రాయొచ్చు కదా, బట్ మనకు సొల్యూషన్స్ కావాలి. మరి మన పూర్ణాత్మ గ్రంథం నుంచి ఆ సొల్యూషన్స్ విందాం మనం. సో ఫ్రెండ్స్, భ్రమలు తొలగించడము అంటే ఏమిటి అని అంటే, ఫస్ట్ థింగ్ నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. రెండవది, మీ యొక్క ఉన్నత లక్ష్యం ఏమిటో మీకు గుర్తు రావాలి. ఎందుకు పుట్టాను నేను, ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను ఎవరిని దీవించడానికి పుట్టాను, నేను ఎవరిని అపార్థం చేసుకోవడానికి పుట్టాను, కేవలం చిన్న పొట్టకు శ్రీరామ రక్షకే అని పుట్టానా, లేదా పక్క వాళ్ళకి కాసంత నా వల్ల ఇది చేయడానికి పుట్టానా, ఒక లిమిటేషన్స్తో బతకడానికి పుట్టానా, ఎవరినైనా సపరేట్ చేసి జీవించడానికి పుట్టానా, తప్పులు ఎంచడానికి పుట్టానా, ఏ ఉన్నత లక్ష్యంతో నేను వచ్చాను, అసలు ఉన్నత లక్ష్యం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నలు మన లోపల బయలుదేరాలి, అవి గుర్తుకు రావాలి. అట్లాగే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ మాయ వల్ల మనలో ఏర్పడినటువంటి ఆ భ్రమల నుంచి మనం బయటకు వచ్చి ఉన్నత లోక సత్యాలను మనం ఎప్పుడైతే గుర్తు చేసుకోగలుగుతాము, అలాగే నేనే ఆ చైతన్యాన్ని అన్నటువంటి విషయం తెలుసుకోగలగడం, అట్లాగే ఈ ప్రపంచాన్ని పూర్ణాత్మ కన్నుల ద్వారా మనం చూడడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం మన జీవితంలోకి రాణిస్తామో అప్పుడు మన భ్రమలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెలుగుకు సంబంధించి, కాంతికి సంబంధించిన విషయాలు. ఈ కాంతి మన లోపలికి వస్తే ఆ భ్రమలనే చీకటి మన జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఒక్కటే గుర్తుంచుకోండి, మన లోపల ఎవరి పట్లైనా ప్రతీకారం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, వాళ్ళని దూరం పెట్టాలి, వాళ్ళని వీలైతే శిక్షించాలి, చూసారా, వాళ్ళని శత్రువులుగా చూడాలి అని ఇలాంటి భావాలు మన లోపల కలుగుతున్నాయని అంటే అర్థం మనం లోయర్ వైబ్రేషన్స్లో ఉన్నాము, అధమ స్థాయిలో ఉన్నాము అని అర్థం. మనం హయ్యర్ వైబ్రేషన్స్లో ఉన్నాము అని అంటే అర్థం ఏంటంటే, మనల్ని మనం హృదయపూర్వకంగా ప్రేమించుకుంటాం. మనం నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, బక్కగా ఉన్నా, పొడవుగా ఉన్నా, సరేనా, లావుగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఇది ఫస్ట్ లక్షణం. రెండవది, ఇతరుల పట్ల మనం అంతే ప్రేమతో ఉంటాం, అంతే దయతో ఉంటాం, అంతే కరుణతో ఉంటాం మనం.
ఇవి మనకి పారామీటర్స్. మన హయ్యర్ వైబ్రేషన్స్ లో ఉన్నామనంటే ఈజీ, ఎవరో చెప్పక్కర్లేదు మనకి. ఇతరుల పట్ల ప్రేమ, దయ, కరుణ, జాలి, స్నేహము, సహకారము, ఆప్యాయత, అనురాగము ఎప్పుడైతే చూపించగలుగుతామో అప్పుడు మన హయ్యర్ వైబ్రేషన్స్ లో ఉన్నట్టు అర్థం. ఏవో నాలుగు ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్సెస్ ఏవో వస్తేనే కాదు సుమి, అర్థమైందా? అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏమిటి అని అంటే మనము సాటి వారి పట్ల ఆ కరుణాభావం చూపించగలుగుతున్నాం కదా, ప్రేమతత్వంతో ఉన్నామా లేదా అన్నప్పుడు మనం హయ్యర్ వైబ్రేషన్స్ లో ఉన్నట్టే. ఎవరిని అడగక్కర్లా. అంటే ఈ హయ్యర్ వైబ్రేషన్స్ లో ఉండేటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే, అసలు ఒక సమస్య వస్తే ఆ సమస్యకు సంబంధించినటువంటి ఆ కారణాన్ని అన్వేషిస్తాడు. ఆ సమస్య ఉత్పన్నమైనటువంటి ఆ వ్యక్తిని నిందించడమో తప్పు పట్టడమో దూరం చేయాలని ట్రై చేయడు. సమస్యకి ఉత్పన్నమైనటువంటి కారణం ఏంటి ఒకటి, రెండవది ఒకవేళ తప్పుగానే ప్రవర్తించారు అనుకుందాం వాళ్ళు, వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా కాంతిని పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు నాలోని భాగాలే కదా, నాలోని భాగమే కదా అనేటువంటి ఆ ప్రేమ తత్వంతో వాళ్ళు ఏం చేస్తారంటే కాంతిని వాళ్ళు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి అని అంటే మీ లోపల సత్యం విస్తరిస్తూ ఉంటుంది. అంటే నేను అన్నటువంటి భావన నుంచి మనం అనేటువంటి స్థితికి మనం ఎదుగుతాం. అంటే నేను అనేటువంటి స్వార్థం పోతుంది, మనం అనే పరమార్థంలోకి మనం ఎంటర్ అవుతాం. అన్ని రకాల భ్రమలు మాయమైపోతాయి. నేను ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇది మాత్రమే కాదు, నేను ఆత్మ పదార్థాన్ని ఎప్పుడు ఉన్నాను, 100 సంవత్సరాల క్రితం ఉన్నాను, 3 జన్మల క్రితం ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉంటాను, ఎప్పటికీ ఉంటాను అనేటువంటి ఆ సత్యంలోకి వచ్చి భ్రమలన్నీ తొలగిపోతాయి. ఇతరుల్లో ఉండేటువంటి తప్పులు, ఒప్పులు అన్ని పక్కకెళ్ళిపోతాయి. వాస్తవంగా మీ భ్రమలు ఏం చేస్తాయంటే, మీకు నేను ఒకటిస్తానని చెప్పి అది ఇంకేదో ఇస్తుంది మీకు. అది అదంతా అయిన తర్వాత మీకు తెలుస్తూ ఉంటుంది ఆ విషయం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా సమస్యలన్నీ తీరాలంటే డబ్బు వచ్చేస్తే చాలు అనుకుంటాను, కానీ వాస్తవంగా ఆ వ్యక్తికి డబ్బు వల్లే సమస్యలు స్టార్ట్ అవుతాయి. రకరకాలు ఏవైనా కావచ్చు, కాబట్టి దానివల్ల తీరవు. అందుకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు మీ సమస్యల మీద మీరు సూటిగా పనిచేస్తే, తిన్నగా సూటిగా మీరు పనిచేస్తే అప్పుడు మీరు భ్రమలు తొలగి సత్యాన్ని చూస్తారు, వాస్తవ పరిస్థితిని సరిగ్గా మీరు అంచనా వేసుకొని మీరు కోరుకున్న ఫలితాలు రావడానికి ఏ రకమైనటువంటి చర్యలు నేను తీసుకోవాలి నా సమస్య పట్ల అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన మనకి మన లోపల ఏర్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చూసారా కదా, అలా మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్తున్నారు. పూర్తిగా మనము ఆ సమస్య వెనకాతలో ఉన్నటువంటి కారణాన్ని చూడాలి, అప్పుడు మాత్రమే యథార్థంగా దానికి ఏమి సొల్యూషన్ సరిపోతుంది అనేటువంటి దిశగా మనం ముందుకెళ్తాం. మరి ఇతరులకి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే, సాయం చేయాలనుకుంటే, వాళ్ళ యొక్క అవగాహన పరిధి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎక్కడ ఉన్నాయో చూసుకొని దానికి అనుగుణంగానే వాళ్ళకి మనం జ్ఞానాన్ని అందించాలి, సహాయాన్ని అందించాలి, కౌన్సిలింగ్ అందించాలి. చూసారా చాలా ఇంపార్టెంట్. అంటే 3వ తరగతి పిల్లవాడికి ఇంటర్మీడియట్ పాఠాలు చెప్తే కుదరదు కదా, అర్థమవుతుందా? వారి వారి స్థాయిల్లోనే మనం వారికి జ్ఞానాన్ని పంచడానికి మనము ప్రయత్నం చేయాలి. మన పత్రికారు చెప్తున్నారు కదా, ఒక బట్టలు ఉతికేవాడు ఎదురుపడితే వాడికి పాపం పుణ్యం అని చెప్పాడు, అదే ఒక పండితుడు ఎదురుపెడితే మరో రకంగా సమాధానం చెప్పాడు. కాబట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు ఉండేటువంటి స్థితిని బట్టి మనం ఆన్సర్ చేయాలి. వాళ్ళకి గైడెన్స్, సపోర్ట్ మనం ఇవ్వాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు కూడా మీ నమ్మకాల మీదనే మీరు ఆధారపడండి, ఇతరుల నమ్మకాల మీద కాదు. మీ నమ్మకాలు ఎలా ఉంటే వాటి మీద ఆధారపడండి. ఎవరికో ధ్యానంలో ఏదో కనబడింది, అది వాళ్ళకి కనబడింది, మీకు కనబడలేదు, దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మనం చూడకపోయినా ఢిల్లీ అక్కడ ఉంది కదా, తాజ్మహల్ అక్కడ ఉంది కదా, చూడలేదు. కానీ ఢిల్లీలో లేకపోతే ఆగ్రాలో ఆ తాజ్మహల్ అక్కడ ఉండే ఉంటుంది, మనం చూడలేదు. మనం చూడనంత మాత్రం అది ఉండదా? ఆ రకమైనటువంటి శాస్త్రీయ ధోరణితో మీకు ఏ నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలతోనే జీవించడం అలవాటు చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయము, మన జీవిత లక్ష్యం పట్ల మనకి ఎప్పుడైతే స్పష్టమైనటువంటి దృష్టి ఉంటుందో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే
మనం ఆ లక్ష్యానికి ఎలా పనిచేయాలి అనేటువంటి స్పష్టత మనకు వస్తుంది. అసలు లక్ష్యమే సరిగా లేదనుకోండి, ఏం చేయాలో తెలియదు, ఏదో తెల్లారా పొద్దు ఒక పోతూ ఉంటాం, దిగిపోయిన గాలిపోవడం లాగా జీవితం అలా పోతూ ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది అండర్లైన్ చేసి రాసుకోవాల్సిన పాయింట్. ఇది ఎప్పుడు కూడా మనము ఆ వ్యక్తుల వ్యక్తిత్వం వెనకాల ఉన్నటువంటి పూర్ణాత్మలను చూడగలగాలి. అసలు ఇది కానీ చేయగలిగితే ఇంకా ఏ క్లాసులు అవసరం లేదు అనుకోండి. ఈ ఒక్కటి చేయగలిగితే సార్, ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వెనకాల ఉన్నటువంటి అపూర్ణాత్మను చూడగలిగితే ఎందుకు వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తించారు. వాళ్ళు బుద్ధుడికి ఆ స్థితి ఉంది కాబట్టి దొంగ అయిన అంగుళమాలుడికి ఎదురుపోయాడు ఆయన. ఎందుకనంటే ప్రాపంచికంగా అందరూ వాడు దొంగ బందిపోటు నిన్ను చంపుతారు అనేటువంటి భావనతో ఉన్నప్పటికీ, కానీ బుద్ధుడు ఏం చూస్తున్నాడు, అతనిలో ఉన్నటువంటి ఆత్మస్థితిని చూస్తున్నాడు, అతనిలో ఉన్నటువంటి ఆ పూర్ణాత్మను చూస్తున్నాడు. అని చెప్తే పూర్ణాత్మ యొక్క గైడెన్స్ ప్రకారం ఈ అంశాత్మ అలా సంచరిస్తుంది భూమి మీద అనే సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయన లోపల కరుణాభావం వచ్చేసింది. అందుకే ఆ ప్రేమతో ఆయన ముందుకెళ్ళాడు. చూసారా ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం, మీ ఆలోచనలు ఎప్పుడైతే అనుమానంతో నిండి ఉంటాయో అప్పుడు మీరు మీ యొక్క మార్గం నుంచి మీ స్థితి నుంచి బయటకి వచ్చేస్తారు, బయటకు లాగబడతారు. అంతే, మీ ఆలోచనలు అనుమానంతో ఉంటే కొత్తగా పెళ్లి అయ్యేటువంటి కొత్త పెళ్లి కూతురు ఏమంటుంటుంది, ఈ మొగుడు నన్ను సరిగా చూసుకుంటాడో లేదో డౌట్ అనమాట ఆమెకి. సరేనా, అంటే అనుమానం, ఆలోచనలన్నీ అనుమానంతో ఉంటాయి. అమ్మాయి తరఫున వాళ్ళు కూడా అబ్బాయికి డబ్బులు ముందే అంతా ఇవ్వరు, ఇవ్వదలుచుకున్నదంతా ఇవ్వరు. కొంతకాలం అయిన తర్వాత ఇతను సరిగ్గా ఉంటే అప్పుడు ఇద్దామలే డబ్బు అనుకుంటారు. ఉదాహరణకు ఒకటి చెప్పుకున్నాం మనం. ఇట్లా జీవితంలో మనం అనేక సందర్భాలలో బాగా ఇష్టమైన వాళ్ళని అనుమానిస్తుంటాం మనం. చూసారా, మన ఇష్టమైన వాళ్ళే మనం అనుమానిస్తూ ఉంటాం. ఎందుకనంటే అక్కడ తగినంత విశ్వాసం లేదు. విశ్వాసము ఎందుకు లేదు అని అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం అక్కడ లేదనమాట. పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అక్కడ విశ్వాసం ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, సో కాబట్టి అనుమానం అనేటువంటిది ఉండకూడదు. అందుకే పెద్దవాళ్ళు సామెతల్లో ఎంత బాగా చెప్తారో, అనుమానం పెనుభూతం అని చెప్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు ఎవరిని నమ్మకపోయినా పర్వాలేదు. ప్రపంచంలో మీరు ఎంతమంది ఈ కోట భూమి మీద ఉండే అందరినీ అనుమానించండి, ఏం పర్వాలేదు, నమ్మద్దు. కానీ మిమ్మల్ని మీరు నమ్మండి, మీ మార్గాన్ని మీరు నమ్మండి. చూసారా, అప్పుడు మీకు పనిచేయడానికి కావాల్సినటువంటి బలము ధైర్యము మీ లోపల నుంచే మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ప్రపంచాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడడము అలవాటు చేసుకోవాలి. ఈ ప్రపంచం అంతా అది ఎలా ఉండాలి అలాగే ఉంటుంది. అందుకే పత్రికారు చెప్తారు, అందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గానే ఉన్నారు, పూర్ణమదం పూర్ణమిదం అని చెప్తారు సార్. వాళ్ళ వాళ్ళ స్థితుల ప్రకారం వాళ్ళు పర్ఫెక్ట్గానే ఉన్నారు. మన దృష్టిని బట్టి సృష్టి మనకి కనబడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, తీర్పులు చెబుతూ ఉంటే మీ భ్రమలు పోవు, వాస్తవం చూడలేరు. గుర్తుంచుకోండి, నో జడ్జ్మెంట్స్, జడ్జ్ ఏ నాట్ అంటారు జీసస్ క్రైస్ట్. వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల తీర్పులు చెబుతూ ఉంటే ఎప్పటికీ మీ భ్రమలు తొలగనే తొలగవు. వాస్తవాన్ని మనం దర్శించనే దర్శించలేము. జీవితం ఒక ఎండమావిలాగే సాగిపోతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి పట్ల తీర్పు చెప్పకూడదు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఉన్న ఆ పరిస్థితుల్లో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు, ఆ ప్లేస్లో నేనున్నా అలాగే ప్రవర్తిస్తాను. సో ఇంకా అక్కడ ఏమిటి, మాట్లాడడానికి ఏముంది, డిస్కస్ చేయడానికి ఏముంది, వదిలేయాలంటే ఆ టాపిక్ని వదిలేయాలి. గతం గత, పాస్ట్ ఈజ్ లాస్ట్, వదిలేయాలి. పాస్ట్ ఈజ్ గ్రేవ్ యార్డ్, పాపాజీ చెప్తారు. గతం అంతా శ్మశానం, శ్మశానంలో ఏముంటుంది, గతం ఉంటుంది, జరిగిపోయింది ఉంటుంది, దాంతో నీకు అనవసరం. కాబట్టి వదిలేయాలి వాటి. ఇంకో ముఖ్యమైన విషయం, ఇతరులతో ఎన్నడూ పోల్చుకోకూడదు. వాళ్ళు అందంగా ఉన్నారు, నేను లేను, వాళ్ళు పొట్టిగా ఉన్నారు, నేను పొడువుగా ఉన్నాను, ఈ పొడువుగా ఉండడమే నాకు అడ్డంకి, నాకు సమస్య, సంబంధాలు రావడం లేదు, రకరకాల. చూసారా, కాబట్టి ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకూడదు. ముఖ్యంగా మన ఆలోచనను మనం ప్రొజెక్ట్ చేస్తుంటాం ఆ పరిస్థితులకి, ఆ వ్యక్తుల మీద, ఈ కంపారిజన్స్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. అలా అయితే, ఇలా అయితే, ఎట్లట్లో అయితే అని ఇంకా దాని మీద సీరియల్ చేస్తాం మనం. ఋతురాగాలు సీరియల్లో ఒకటి చేస్తాం పెద్దది, జీవిత కాలానికి సరిపడా తీసేస్తుంటాం.
అవి ప్రొజెక్ట్ చేయకు. జరగబోయే వాటి మీద ఊహాగానాలు అల్లడం, కథలు అల్లడం చూసారా, రకరకాలుగా క్షణం లోపల బస్ స్టాండ్కి వెళ్తారు, ఎక్కడో తిరుపతికి వెళ్ళాల్సిన బస్సు ఆ కేపీహెచ్బి దగ్గర, ఆ నిలబడుకుని ఉంటే బస్సు కనపడదు. అరే 10:30 అయింది బస్సు లేదా, అక్కడ వెళ్ళిపోయిందేమో, ఇప్పుడు ఎలా చేయాలి, ఇంకో బస్సు దొరుకుతుందో దొరుకుతా. చూసారా రకరకాలు వెంట 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 వెంటనే మనకి థాట్స్ వచ్చేస్తాయి. తీరా చూస్తే బస్సు 20 నిమిషాలు లేట్గా వస్తుంది, వీళ్ళకి తర్వాత ఫోన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ 20 నిమిషాల లోపలనే మన లోపల రకరకాలైనటువంటి ఆలోచనలు ఫాస్ట్గా, కంప్యూటర్ ఎలాగైతే ప్రోగ్రామింగ్లో ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అంత ఫాస్ట్గా మన థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఊహాగానాలు అలగూడదు. టోల్టెక్ 4 ఒప్పందాల్లో చెప్పినట్టుగా ఆ ఊహాగానాలు చేయరాదు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ భావాలను ఇతరుల మీద రుద్దడం, వాళ్ళ భావాలను ఇతరుల మీద రుద్దడం అనేటువంటిది కూడా అక్కడ జరుగుతుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల మీద రుద్దుతారు, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని. ఇట్లా మనం చూస్తూనే ఉంటాం, భార్య భర్త మీద, భర్త భార్య మీద ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి. అక్కడ స్వేచ్ఛ అనేది ఉండదు. స్వేచ్ఛ లేని చోట ప్రేమ ఉండదు, గుర్తుంచుకోండి. కండిషనింగ్ ఉన్న చోట స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ లేని చోట ప్రేమ కూడా ఉండదు, గుర్తుంచుకోండి. కండిషన్ ఉండకూడదు, ఒక స్నేహపూర్వకంగా సలహాల రూపంలో ఉండాలి, అప్పుడు అక్కడ స్వేచ్ఛ వస్తుంది, అక్కడ అనుబంధం బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇతరుల పట్ల దయ నిండినటువంటి కళ్ళతో చూడాలి. దయతో కూడినటువంటి కళ్ళతో ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకి వాస్తవం అర్థమవుతుంది, వాళ్ళు ఎందుకు ఆ తప్పు చేశారు, వాళ్ళు ఎందుకు ఆ మోసం చేశారు, ఎందుకు వాళ్ళు ఆ బాధలో ఉన్నారు, ఎందుకు పాపం వాళ్ళు కష్టాలు పడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది మనకి. ఆ దయతో కూడినటువంటి హృదయంతో చూడాలి, కళ్ళతో చూడాలి. అలా కానప్పుడు ఏమవుతుంది అనంటే వాళ్ళకి అంతే కావాలి, వాళ్ళు చేసుకున్న దానికి చేసుకున్నంత వచ్చిందండి, ఇలా కఠినంగా మాట్లాడడం మనం అలవాటు చేసుకుంటాం. చూసారా, అంటే మనలోనే బాగా ధ్యానం చేస్తుంటాం కానీ ఎంతో కఠినత్వం, ఎంతో నిష్కర్షగా ఉండడం, కాఠిన్యంగా ఉండడం, ఆ కరుణ చూపించలేకపోవడం. చూసారా, ఇవే రోగాలు, ఇవే దుఃఖాలు, ఇవే సంతోషాన్ని దగ్గరికి రానినటువంటి పరిస్థితులు. కాబట్టి అందుకనే ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ పదే పదే చాప్టర్లు చెప్పేది, ఎవరు ఎలా ఉంటే అలాగే చూడండి, వాళ్ళు ఎలా ఉంటే అలా స్వీకరించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, స్పెషాలిటీ ఉంటుంది, దానిని చూడడానికి ప్రయత్నించాలి. ఒక కొలను దగ్గరికి వెళితే అక్కడ ఆ యొక్క కమలాన్ని చూడాలి కానీ అక్కడ ఉన్న బురదను చూడకూడదు. బురదను చూస్తున్నామంటే మనం లోయర్ వైబ్రేషన్స్లో ఉన్నాము, కమలాన్ని చూస్తున్నారు అని అంటే అంత బురదలో నుంచి కూడా ఇంత అందమైనటువంటి కమలం ఎలా వికసించిందప్ప, నేను కూడా ఈ ప్రపంచంలో అన్ని రకాల మాయలు ఉండొచ్చు కాక వాటి మధ్యలో నేను ఈ కమలంలాగా అద్భుతంగా జీవిస్తాను, ఆ ప్రేమను అందరికీ పంచుతాను అనేటువంటి దృష్టి మనలో ఏర్పడాలి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమను కాంతిని మన కళ్ళ ద్వారా, హృదయం ద్వారా పంపండి అని చెప్తున్నారు. మన హృదయం ద్వారా, కళ్ళ ద్వారా పంపండి, కళ్ళల్లో వాళ్ళ పట్ల ఆప్యాయత, ప్రేమ చూసారా అవి కనబడాలి. ఇతరులను వేరుగా చూడవద్దు. అసలు మీరు ఇతరులను వేరుగా చూస్తున్నారు అని అంటే ఇంకా మన ఏకత్వం గురించి మాట్లాడడం శుద్ధ దండగ. ఏకత్వం అనేటువంటిది మన అద్వైతం అనేటువంటిది మన దరిదాపుల్లో కూడా రాదు, ఇంకొక 1000 జన్మలు ఎత్తినా రాదు, గుర్తుంచుకోండి. అందుకు పత్రిక గారు చెప్తారు, మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పినసి ఆయన స్పష్టంగా చెప్తారు, నీలో ఏదుందో ఆ బయట కూడా అక్కడ కూడా అదే ఉంది. మొన్న ఇటీవల ఒక శుభకార్యానికి వెళ్ళాను, వెళితే అక్కడ వాళ్ళు నా కాళ్ళకి నమస్కారం చేసి తాంబూలం ఇచ్చారు. వాళ్ళ పిల్లవాడి పెళ్ళి ఏంటంటే మన ప్రేమ మాస్టర్ తీసుకోగానే వెంటనే నేను కాళ్ళకి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టాను. అక్కడ ఉన్న పంతులు గారు దిగ్భ్రాంతి చెందుతున్నాడు, ఇదేంది ఈయన నమస్కారం చేస్తున్నాడే అని చూసారు. ఎందుకంటే ఊర్లో పరిచయం ఉంది వారితో. అప్పుడు చెప్పాను, నా లోపల ఏదైతే ఉందో వాళ్ళలో కూడా అదే ఉందనేటువంటి సత్యం నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను హాయిగా ఒక అద్భుతమైన అవకాశంగా భావించి వారి పాదాలకు నమస్కారం చేశాను ఆయన అని ఆ యొక్క పురోహితుడు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏదైనా కూడా మన లోపల అంతరంగంలో మనకి ఎప్పుడైతే
ఆ భావన కలుగుతుందో, ఆ ఏకత్వ భావన కలుగుతుందో, దాన్ని తగ్గట్టు మనం ఉంటాం. చూసారా, లోపల ఉన్న దాన్ని బట్టే బయట ఉంటాం మనం. ఫ్రెండ్స్, వెరీ వెరీ మరి ప్రాక్టికల్ చిట్కా రోజువారీ జీవితంలో మనం ఆచరణ పెట్టడానికి. మీ పూర్ణాత్మ మీరు ఎలా ఉన్నా సరే, మీకు ఎలాగైతే ప్రేమ కాంతిని పంపిస్తుందో, మిమ్మల్ని రక్షిస్తుందో అనుక్షణం, అలా మీరు ఇతరులకు కూడా ప్రేమను కాంతిని నిరంతరం పంపాలి. ద్వేషాన్ని 2 టన్నుల ద్వేషము, 2 టన్నుల అసూయ, చూసారా, 2 టన్నుల వేరు భావన, ఇవి కాదు. ఇవి పంపిస్తే 2000 టన్నుల ఆ ద్వేషం మనకే తిరిగి వస్తుంది. గుర్తుంచుకోండి, మనం 1 టన్ను ప్రేమిస్తే 1000 టన్నులు ప్రేమ మనకి తిరిగి వస్తుంది. కాబట్టి మన పూర్ణాత్మ మనల్ని అన్కండిషనల్ గా ఎలా ప్రేమిస్తుందో అలా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాలి. అసలు ఎందుకు వస్తున్నాయి భ్రమలు అనంటే, బంధం వల్ల వస్తున్నాయి. బంధమన్న కాదు మాయ, బంధించుకొనుట మాయ. బంధమన్న కాదు మాయ, బంధించుకొనుట మాయ. బంధించుకోవాలని చూస్తాం మనం. నా కారు, నా ఇల్లు, నా డబ్బులు, నా మనుషులు బంధించుకోవాలని చూస్తాం మనం. చూసారా, బంధించుకున్న చోటే భ్రమలు ఉంటాయి అని ఆర్యన్ మాస్టర్ మనకు తెలియజేస్తున్నారు. అంటే మరి ఎలా ఈ బంధంలో నుంచి, బంధనంలో నుంచి బయటపడాలి, బంధనంలో నుంచి బయటపడాలి అని అంటే, మీరు ప్రేమించే వారిని యథాతథంగా స్వీకరించండి. మీరు ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటే అలా స్వీకరించగలగాలి. అన్ని బాగుంటే ఎవరు ప్రేమించరండి? వీధిలో పోయే ప్రతి ఒక్కరు ప్రేమిస్తాడు. నువ్వు నేనేం కర్మ, అందరూ ప్రేమిస్తారు. చూసారా, కాబట్టి ఆ దేవుడు ఎలాగైతే మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడో, ఆ పరమాత్మ, అలా మనం ప్రేమించగలిగితేనే అది ఆఖరి జన్మ. కాబట్టి ఇతరుల్లో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని కృతజ్ఞతతో ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక దివ్యత్వం ఉంటుంది, ఆ దివ్యత్వాన్ని మనము కృతజ్ఞతతో అంగీకరించాలి, అభినందించాలి. వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము నేర్చుకోవడానికి సిద్ధపడాలి. ఫ్రెండ్స్, ఇతరుల గురించి మీరు పై పైన కనుక చూస్తే ఏమీ తెలియదు. ఒక ఇంటి బయట చూస్తే ఏమైనా తెలుస్తుందా? ఆ ఇంటి లోపలికి వచ్చి అంతా చూస్తే ఆ ఇల్లు కొనడమో లేదా అద్దె కొనడమో ఏదో ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే మీరు ఆ లోపల వాళ్ళ యొక్క దృష్టికోణంతో చూడాలి, వాళ్ళ దృష్టికోణంతో చూడాలి. ఎప్పుడు మీరు ఇతరులను ప్రేమించగలుగుతారు, ఎప్పుడు మీరు ఇతరుల్లో ఉన్న దివ్యత్వాన్ని అంగీకరించగలుగుతారు అని అంటే, వాళ్ళ దృష్టికోణంలో నుంచి చూడడం మొదలు పెట్టాలి. మన దృష్టికోణంతో చూస్తే ఎప్పటికీ ద్వంద్వత్వంలోనే ఉంటాం మనం, వేరుభావంలోనే ఉంటాం మనం. కానీ ఒకంత దయాహృదయంతో, కరుణాహృదయంతో, ప్రేమ హృదయంతో వాళ్ళ దృష్టికోణంలో నుంచి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు కానీ వాళ్ళ గొప్పతనం మనకి అర్థం కాదు. అందుకే ఇలా చెప్తారు, గొప్ప గొప్ప మాస్టర్స్ మన మధ్యన సాధారణంగానే జీవిస్తూ ఉంటారంట. వాళ్ళు సాధారణంగానే ఉంటారు, మామూలుగానే ఉంటారట. వాళ్ళు మామూలు మనుషులకి ఎవరు ఎలా అనుకుంటే అలా కనపడతారు. వాళ్ళకి నువ్వు ఏ విధంగా అనుకుంటే నీకు వాళ్ళు అలా కనపడతారు అన్నమాట. ఒక వ్యక్తికి ఏం కనపడతాడా, ఇతనే ఉంది మామూలు మనుషులు, ఏదో కాలక్షేపానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాడు ఇతను అని అనుకుంటాడు. ఇంకొకటి ఏమనుకుంటుంటాడు, ఓ పబ్లిసిటీ కోసం చెప్పుకుంటున్నాడు ఇదంతా అనుకుంటాడు, పేరు ప్రతిష్ఠ కోసం చెప్పుకుంటున్నాడు అనుకుంటాడు. ఇంకొకటేమంటాడు, ఆ మంచి మంచి విషయాలు చెప్తున్నాడు, మంచి పనే చేస్తున్నాడు జీవితంలో అని అనుకుంటాడు. ఇంకొకటి ఏమంటాడు, ఎంత గొప్ప స్థితిలో ఉంటే మరి ఇంత గొప్ప విషయాలు చెప్పగలుగుతున్నాడు, నాకు దారి చూపిస్తున్నాడే, నాకు తోడుగా ఉన్నాడే అనేసి వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఆ ఎదుటి వ్యక్తిని స్వీకరించడం జరుగుతుంది. కానీ అతని స్థితి ఎప్పుడు ఆ చంద్రుడిలాగే ఉంటుంది, కానీ వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి అతను వాళ్ళకి అలాగే కనబడతాడు, అలాగే ఉంటాడు వాళ్ళతో, అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎట్లాగైతే షిరిడి సాయిబాబా వారు పిల్లలతో గోళీలు ఆడుకున్నట్టుగా అలాగే ఉంటాడు. చూసారా, సో కాబట్టి మనం ఎవరినైనా చూసేటప్పుడు వాళ్ళ యొక్క బిగ్ పిక్చర్ను చూడాలి. వాళ్ళ పూర్తి చిత్రాన్ని చూసినప్పుడు మాత్రమే వాళ్ళు ఈ యొక్క జన్మలో, ఈ జన్మ ప్రణాళికలో వాళ్ళు ఏమి ఆట ఆడుతున్నారు, ఎందుకు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి ఆ మాస్టర్స్ చేసేటువంటి ప్రతి పని వెనకాల కూడా ఏదన్నా ఒక లోక కళ్యాణ కారణమైనటువంటి మరి అంశం ఏమన్నా ఉందా అనేటువంటిది అప్పుడు కానీ అర్థం కాదు. అలా కాకుండా ఎంతసేపు ప్రాపంచికంగా చూసినప్పుడు ఏమనిపిస్తున్నారు అని అంటే, ఆ వీళ్ళు మామూలులే, మనలాంటి వాళ్ళలే, లేదా మనకంటే అధములులే అని మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
అంటే మన ఒక మాస్టర్ చేసేటువంటి ఒక ప్రాపంచికమైనటువంటి పనిలో కూడా, ఒక యోగి చేసేటువంటి ప్రాపంచికమైనటువంటి పనిలో కూడా ఒక పరమాత్మ యొక్క కార్యం ఉంటుంది అనేటువంటి సత్యము అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. నాకు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది ఇది ఈ పాయింట్ చెప్తుంటే. నేను వేణు మేమిద్దరము టీచర్స్గా వర్క్ చేసేటప్పుడు ఒక ఉపాధ్యాయ సంఘం కోసము అప్పట్లో ఉపాధ్యాయ దీపిక అని ఒక పత్రిక నడిపాం తమాషగా, ఒక 6-7 పేజీలతోనే తమాషగా నడిపాం. నేను చీఫ్ ఎడిటర్ గాను తన అట్లా ఉండి ఆ విశేషాలన్నీ వేసేవాడు. ఒక 1 సంవత్సరం రోజులు ఏమో నడిపాం, తర్వాత అయిపోయింది వేరే కథ, వదిలేసాం. మళ్ళా తిరిగి మరి 2009-2010 ప్రాంతానికి 2011 నేను 2010 అనుకున్నాను మళ్ళీ మనం ధ్యాన ప్రచారానికి ఒక పత్రిక రావాలనుకున్నాం. 2011 అప్పుడు వేణు ధ్యానంలోకి రావడం, మా ఇంట్లో వచ్చి కొంచెం ధ్యానం చేసి నేను సార్ పత్రిక స్టార్ట్ చేయాలనుకుంటున్నా సార్ ప్రొసీడ్ అని చెప్పడం, చూసారా అలా చక్కగా అది ముందుకెళ్ళి మరి 9 ఏళ్ళుగా ఉచితంగా పత్రికను మనం మన ప్రేమ మాస్టర్లందరికీ పంచుతున్నాం. మినిమం 10,000 కాపీలు పైచులకు పీడిఎఫ్స్ మరి సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నాయి. అంటే ప్రాపంచికంగా అప్పుడు ఏదో చేసినటువంటి ఆ పని ఎందుకు చేసామంటే ఆ రిహార్సల్స్ ఇక్కడ ఆధ్యాత్మికంగా మన పెరుగుడు ప్రపంచానికి ఆ సేవలు అందాలి, చూసారా. కాబట్టి ప్రతి ఒక్క కార్యం వెనకాల ఒక మహాకారణం ఉంటుంది. దానిని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఏ మనిషిని మనం తప్పుపట్ట ఏ మనిషిని తప్పుపట్టనప్పుడే మనం దైవం అవుతాం, అప్పటి వరకు జన్మలు తీసుకుంటూనే ఉంటాం. ఇంకోటి కూడా ఎవరైతే ఎన్లైటెండ్ మాస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పేరు సంపాదించుకోవాలి, నన్ను అందరూ పొగడాలి, నాకు సెలవులు కప్పాలి, నా ఫోటోలు అన్ని చోట్ల వేయాలి అని ఆ పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు చాలామంది పాకులాడరు. వాళ్ళు చూసారా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు, వాళ్ళ వల్ల అయినటువంటి పని వాళ్ళు చేస్తుంటారు. ఇంకొంతమంది చాలా మౌనంగా ఉంటూ టెలిపతి ద్వారా వాళ్ళు కాంతిని ఈ భూమండలంలో ఎవరెవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారో ఆ ప్రేమతత్వంతో ఉండాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కాంతిని పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు మౌనంగా వర్క్ చేస్తుంటారు అన్నమాట, తెర వెనుక ఉండి వాళ్ళు పనిచేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ప్రాపంచిక జీవితంలో చాలా సాధారణంగా ఉంటారు, అంటే ఓ తోటమాలుగా ఉంటారు, కేర్ టేకర్గా ఉంటారు, ఓ టీచర్గా పనిచేస్తుంటాడు, చూసారా ఈవెన్ కుమ్మరిగా పనిచేస్తుంటాడు, అలా చాలా సాధారణంగా వాళ్ళు జనం మధ్యలోనే ఉంటారు. ఏ ప్రత్యేకమైన వేషం ఉండదు, దాంబికాలు ఉండవు, మామూలుగానే ఉంటుంటారు. నాకు ఒకటి గుర్తొస్తుంది, మన డిఎన్ఏ సొనలత మేడం ఒకసారి నాకు చెప్పారు, ఆవిడ ఒక మాస్టర్ గురించి చెప్తూ ఆ మాస్టరు వాళ్ళ ఇంట్లో ఆమె ధ్యానం చేసింది. ధ్యానం చేసినప్పుడు ఆమె చెప్తోంది వాళ్ళ ఇంటి కింద నుంచి ఒక పోర్టల్ వెళ్తుందట. ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఎక్కడెక్కడైతే ఈ నెగటివ్ సోల్స్ ఉన్నాయో వాటన్నింటినీ మరి ఆ నెగటివిటీ పోగొట్టడం కోసము ఈయన ఈ జన్మలో ఆ పని మీద వచ్చాడు భూమి మీదకి. అంటే ఆ నెగటివ్ అంతా పోగొట్టడం కోసం ఆయన రావడం జరిగింది అని మేడం సొనలత మేడం గారు చెప్పారు అన్నమాట. కాబట్టి అలా సైలెంట్గా ఎవరి పాటికి వాళ్ళు ఈ యొక్క విశ్వ కళ్యాణంలో ఆ పరమాత్మ యొక్క కార్యంలో పనిచేస్తూనే ఉంటారు. ఏ పేరు కోసమో, ఏ ప్రతిష్ట కోసమో, ఏ బిరుదుల కోసమో, లేదా డబ్బు కోసమో, మంది మార్బులం కోసమో వాళ్ళు పనిచేయరు, చూసారా. పనిచేసేటువంటి అవకాశం రావడమే నాకు ఒక మహద్భాగ్యము అనేటువంటి భావనతో వాళ్ళు పనిచేసుకుంటూ వాళ్ళు వెళుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి పాఠాలు. మనం ఎలా ఉండాలి, ఒక యోగి పట్ల ఎలా మనం ప్రవర్తించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, చూసారా. కానీ మన కళ్ళు మూసుకుపోయినప్పుడు ఏం చేస్తాం, అంతటి కరుణామయుడిని కూడా మనం సిలువ వేసేస్తాం మనం కదా, దయానంద సరస్వతికి కూడా విషం ఇచ్చేస్తాం మనం, చూసారా, గాంధీని కూడా కాల్చేస్తాం మనం కదా. అంటే మనం ఉన్న స్థితిని బట్టి మనం అలా ప్రవర్తిస్తుంటాం. ఎప్పుడైతే మన యొక్క వైబ్రేషన్స్ మనం పెంచుకుంటూ ఉంటామో, మన యొక్క స్థితిని మనం పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి ఆ ఎదుట ఓహో ఇంతటి గొప్ప వ్యక్తి ఇంత సాధారణంగా ఎందుకున్నాడు అని అంటే ఓహో నాకు తోడుగా ఉండడం కోసం వచ్చాడు, నాకు తోడుగా ఉండడం. అర్జునుడికి ఎప్పుడు తెలిసింది, అంతటి పరమాత్మ కృష్ణుడి రూపంలో నా పక్కనే ఉంటే ఇన్ని సంవత్సరాలు నేను గమనించలేకపోయానే, అంటే
అర్జునుడు తన స్థితిని మార్చుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, మారడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో గుర్తుంచుకోండి, ఎదగడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అప్పుడు అహంకారం పక్కన పెట్టి ఇంతటి మహానుభావుడు ఆ పక్కనే ఉన్నాడని అప్పుడు సరెండర్ అయ్యాడు. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి చాలా కష్టము ఒక యోగిని గుర్తుపట్టడం చాలా కష్టం. ఓషో కూడా అదే చెప్తాడు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై అన్ ఎన్లైటెడ్ పర్సన్, ఈజ్ జస్ట్ లైక్ ఎ నార్మల్ బీ హూ ఈజ్ వాండరింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అని చెప్తాడు. వీధుల్లో సాధారణంగా తిరిగి ఒక మామూలు మనిషిలాగా నీకు కనబడుతూ ఉంటాడు. ఒక ఎన్లైటెడ్ పర్సన్ ఎప్పుడు కూడా ఏ ప్రదర్శన చేయడు, మామూలుగా ఉంటాడు అతను. నువ్వు ఆ స్థితికి వస్తే తప్ప నీకు అర్థం కాదు. యు వాంట్ టు అండర్స్టాండ్ రామా, యూ షుడ్ బికమ్ రామా అని చెప్తాడు. మనం ఆ స్థితికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అందుకు వినయము, వినయం ఉండవలే, వినయం గలవాడు ధన్యుడు అంటాడు యేసుక్రీస్తు. వినయం ఉండవాలి, మనం వినయం ఉండదు. రామకృష్ణ పరమహంస మేనలోడికి ఎప్పుడు మా మామయ్య కదా అనుకుంటుంటాడు. చూసారా, ఆనందుడు కూడా బుద్ధుడు వెళ్ళిపోయిన 3 రోజుల తర్వాత ఎన్లైటన్ అయ్యాడు. ఎందుకంటే అంతవరకు నా సోదరుడు అనేటువంటి బంధంలో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన కశ్యపుడు శిష్యుడుగా ఉన్నాడు, సరెండర్ అయ్యాడు, జ్ఞాని అయ్యాడు. చూసారా, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మన భాగ్యం పత్రి గారు మరి చక్కగా ఒక నడయాడే దైవంలా మనకు వచ్చి మనకి గైడెన్స్ ఇస్తుంది. అలా ఎంతోమంది ఉంటారు తెర వెనుక ఉండి పనిచేస్తూ ఉంటారు. మనం అందరం అలా తెర వెనుక ఉండి పనిచేస్తూ సేవ చేయడానికి వచ్చాం భూమి మీదకి అనేది మనం అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు అసలు నమ్మకాలు ఎలా ఏర్పడతాయనంటే ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చెప్తారు ఇక్కడ. ఏంటంటే, మాస్ అగ్రిమెంట్స్ అంటే సామూహికంగా ఒప్పందాలు అన్నమాట. అంటే ఎట్లా ఉంటాయి, వినాయకుడు పాలు తాగాడు అని స్టార్ట్ అవుతుంది ఎక్కడో, ఇంకంతే మొత్తం దేశం మొత్తం అల్లుకొని ఇంకా ఆటోమేటిక్గా పాలు ఎక్కడ దొరకవు ఇంకా. అంటే అట్లా మాస్ అగ్రిమెంట్స్ తీసుకుంటాం అనమాట మనం అందరం కూడా. అలా దాన్ని సాధారణ భాషలో చెప్పాలంటే పల్లె భాషలో గొర్రె దాటు అంటుంటారు. అలా వెళ్తూ ఉంటారు అనమాట, ఒకటి ఏది చెప్తే గుంపులో గోవింద అన్ని అందరూ అలాగే చేస్తుంటారు. సో అలా కాకుండా నీ అంతరంగంలో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని నమ్మాలి అంతే. ఇంకొకరు చెప్పారనుకుంటుంది, అయితే గురువు చెప్పింది నమ్మచ్చు. గురువు ఎప్పుడు కూడా స్వార్థం లేకుండా నిన్ను నడిపిస్తాడు. అయితే దరిద్రం ఎందుకంటే మనం గురువుని గుర్తుపట్టలేము, అది మన సమస్య ఫ్రెండ్స్. ఓకే, మీ లోపల మీరు మీ అంతరంగాన్ని బట్టి నమ్మకాలు పెంచుకోమని చెప్తున్నారు కదా, అయితే నీ నమ్మకాలను కూడా నువ్వు ప్రశ్నించేటువంటి ధైర్యం నీలో ఉండాలి. అసలు నా నమ్మకాలు కరెక్టేనా, నేను నమ్ముతున్నది కరెక్టేనా అసలు అనేటువంటి ప్రశ్న వేసుకునే దమ్ము నీలో ఉండాలి అని చెప్తున్నాను. అలా కాకుండా గుడ్డిగా పొలోమని పోతూ ఉండడం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇప్పుడు బయట చూస్తుంటాము రకరకాల వైరస్లు పరిస్థితులు అంతా ఉన్నాయని చెప్పేసి, అదే మనం చిన్న పిల్లలు చూడండి లేకపోతే కూలీలు చేసుకునే వాళ్ళు చూడండి, వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటూ పోతూనే ఉంటారు వాళ్ళు. వాడికి అసలు ఆ ఆలోచన ఉండదు, అసలు ఏముండదు, నేను కష్టపడుతున్నాను పని చేస్తున్నాను పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాను కడుపుండా తింటున్నాను హాయిగా నిద్రపోతున్నాను అంటే వాడికి వేరే ఆలోచనలే ఉంటాయి. చూసారా, నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు అంతా మంచి జరుగుతుంది అనుకుంటాడు. అదే ఏమి పని పాట లేనప్పుడు ఏమవుతుంది, రకరకాల భయాలన్నింటికి మనం ఇక్కడ గూడు కడుతుంది. దానికి తోడు అక్కడ ఇక్కడ వార్తలు అవి ఇవి విని ఇంకొంచెం భయాలకు మనము లోన్ అవుతూ ఉంటాం. భయపడడానికి బాగా స్పేస్ ఇస్తాం, భయపడడానికి కొంచెం బాగా ఎక్కువ టైము ఉంది కదా మన దగ్గర, టైం ఉపయోగిస్తాం. అంటే పిరమిడ్ మాస్టర్లకు ఆ సమస్య లేదు, ఎందుకని మనకు బోల్డ్ అని జూమ్ క్లాసులు ఉన్నాయి కాబట్టి చక్కగా సజ్జన సాంగత్యంలో మనం కాలక్షేపం చేస్తున్నాం, కాల వినియోగం చేస్తున్నాం. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇతరులు చేస్తూ ఉన్నారు కాబట్టి అని అంగీకరించకూడదు, స్వయంగా సత్యాన్ని లోతుగా పరిశీలించండి. పొలోమని ఫాలో కావద్దు. కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నారు చూడండి, ఇతరులను యథాతథంగా స్వీకరించండి అని ఈ నమ్మకాల విషయంలో పదే పదే చెప్తున్నారు. నీ అంతటా నువ్వు స్వీయ పరిశోధన చేయి, ఆ తర్వాత నీకు సత్యం అనిపిస్తే నమ్ము. నేను అలాగే చేశాను, నా ప్రారంభ దశలో 2004లో సాధన చేసినప్పుడు నేను అలాగే చేశాను. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఫాలో కాదు, ధ్యానం ఒకటి ఫాలో అయ్యాను అంతే. నాకు అనుభవం వస్తే నమ్ముతా, అనుభవం రాకపోతే ఖండించను వ్యతిరేకించను మౌనంగా ఉంటా, మళ్ళీ ఆ సత్యం తెలుసుకునేంత వరకు సాధన కొనసాగిస్తుండేవాడిని. మరో ముఖ్యమైన విషయం,
మనకి ఏదైతే సత్యం అని తెలుస్తుందో దాన్ని మాత్రమే ఇతరులకు తెలపాలి. మనకి సత్యం తెలుసు, అవే ఆ రెండే చెప్పాలి. తెలియని క్షా గురించి మాట్లాడకూడదు. నాకు ఇదిగో తెలుసు అండి, కళ్ళు మూసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది, అదే చెప్పాలి. సరేనా? తెలియంది, అనుభవంలోకి రానిది చెప్పినా వాళ్ళకి పనిచేయదు, వాళ్ళకి అది లోపలికి ఇంకదన్నమాట అని మనకు తెలిసింది చెప్పాలి. సరే, బాగానే ఉందండి. ఈ భ్రమలను మనం ఎలా తొలగించుకోవాలి, ఈ భ్రమలను మనం ఎలా తొలగించుకోవాలి అని అంటే సింపుల్గా చెప్తున్నారు, బాబు కళ్ళు మూసుకొని కూర్చో, ఏ ఆలోచన లేకుండా నువ్వు నీ పూర్ణాత్మను అడుగు, నా భ్రమలు ఎలా తొలగించుకోవాలి అని. మరో ముఖ్యమైన విషయం, నువ్వు పూర్ణాత్మకు ఒక ప్రామిస్ చేయాలి. అదేమిటి అనంటే, నువ్వు నాకు ఏం చూపిస్తే, ఏం వినిపిస్తే సరేనా, అది చూడడానికి వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకొని కూర్చోవాలట. ఎందుకని, మనం ఆన్సర్ కావాలి అంటామే కానీ మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండం, అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండనే ఉండం, గుర్తుంచుకోండి. అందుకే ఈ మాట, ఈ వాదా తీసుకుంటున్నారు. అనిపించింది చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడే పూర్ణాత్మ నీకు సమాధానాలు చిత్రాల రూపంలో కానీ మాటల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో నీకు హ్యాపీ మన ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, వెరీ సింపుల్, మనం చేస్తాం ఇప్పుడు చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేస్తాం. ఓకే, పూర్ణాత్మను అడగాలి, నా భ్రమలను తొలగించు, ఆ భ్రమలు వదిలించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ భ్రమల విషయంలో నువ్వు నన్ను హర్ట్ చేసినా అంటే ఈగో ఉంటుంది కదా, సరేనా, ఈ గో అనాలి. నేను సిద్ధంగా ఉన్నాను, నా ఈగోని నువ్వు చీల్చి చెండాడు, ఏం పర్వాలేదు. మన ఈగోని చీల్చి చెండాడేటువంటి ఒక మంచి స్నేహితులు దొరకడం కూడా అదృష్టమే, అర్థమవుతుందా? అది కూడా ఆనంద పూర్వజన్మ సుకృతమే. కాబట్టి అలా చక్కగా కూర్చొని అడిగితే అప్పుడు ఆన్సర్లు వస్తూ ఉంటాయి. మనం ఎక్కడ మారాలి అనేటువంటిది మనకు వస్తూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక వికాసానికి చాలా పట్టుకొమ్మ అనేటువంటిది నీతి ధర్మము. అంటే ఈ నీతి ధర్మం అనేటువంటిది మళ్ళీ మనిషి మనిషికి మారిపోతూ ఉంటుంది. ఒకరికి నీతి అనిపించింది, ఇంకొకరికి అవినీతిగా అనిపిస్తుంటుంది. సో దానికి ఏం చెప్తున్నారంటే, నీకు సంబంధించిన అంతవరకు నీ అంతరంగం ద్వారా నీకు నువ్వు దర్శించిన ధర్మాన్ని సత్యాన్ని నువ్వు పాటించు. నీకు సంబంధించిన నీతిని, నీ అంతరంగం నీకు బోధించినటువంటి నీతిని, ధర్మాన్ని, సత్యాన్ని నువ్వు పాటించు. దాన్ని మనసావాచ కర్మణ దాన్ని నువ్వు పాటించు. అంతే, ఇంకా మిగతా ప్రపంచంతో నీకు అనవసరం. అర్థమవుతుందా? నీకు ధర్మం అనిపించిందో నువ్వు పాటించు. ఆ విషయంలో నువ్వు నీ హృదయాన్ని అనుసరించాలి. ఆ విషయంలో నువ్వు నీ యొక్క హృదయాన్ని అనుసరించు. పక్కవారి మాటలు కాదు, వాడు పొగడతాడు, ఆ పొగిడిన నోరే రేపు తిడుతుంది. సరేనా? ఈరోజు తిట్టి మళ్ళీ కొంతకాలం తర్వాత ఎప్పుడు, అవును నువ్వు కరెక్ట్, నువ్వు సత్యమే చెప్పావు, నువ్వు నేను ప్రాపంచిక దృష్టితో చూశాను అని ఎప్పటికో అంటాడు వాడు. కానీ ఈ లోపల తిడుతూ ఉంటాడు, వాడు తిట్టని అని నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడు అనుసరిస్తూ ఉంటావు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి, ఈ భ్రమలు అనేటువంటివి ఎప్పుడైతే తొలగిపోతాయో ఇప్పుడు మనకి ఎన్నో బహుమతులు వస్తాయి, ప్రాపంచికంగాను ఆధ్యాత్మికంగాను. గుర్తుంచుకోవాలి, అనేక రకాలైనటువంటి భ్రమలు. సరేనా? నేను ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి మాత్రమే కాదు, నేను ఆత్మను, నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పటికీ ఉంటాను అనేటువంటి ఆ సత్యంలోకి రానంత వరకు శరీరవత్ కొన్ని భ్రమలు ఉంటాయి. చూసారా? రకరకాల భ్రమలు, నేను అందంగా ఉన్నాను, ముసలివాడిని, కుర్రవాడిని, బలంగా ఉన్నాను, రకరకాలు మనోవత్ భ్రమలు. ఒకప్పుడు మంచి అనిపించిందే మళ్ళీ ఇప్పుడు చెడు, ఒకప్పుడు చెడు అనిపించిందే మళ్ళీ ఇప్పుడు మంచి, ఎన్నో రకాల భ్రమల్లో ఉంటాం. చూసారా? బుద్ధివత్ భ్రమలు ఉంటాయి. ఒకప్పుడు చెడ్డ వ్యాపారం అనుకున్నది ఇప్పుడు బాగా పనిచేస్తుంది. రకరకాలు ఉంటాయి ఈ ప్రపంచం ద్వారా తీసుకునేటువంటి భ్రమలు ఎన్నో ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటిలో నుంచి బయటపడాలని అంటే మనము మనల్ని మనం ప్రేమించుకోవాలి, అలాగే ఎదుటి వారిని యథాతథంగా ప్రేమించడం మొదలు పెట్టాలి. ఎవరిలో తప్పులు ఎంచకూడదు, తీర్పులు చెప్పకూడదు. చూసారా మై డియర్ ఫ్రెండ్స్,
సరైనటువంటి గురువులను ఎప్పుడు కూడా మనం ఎంపిక చేసుకోగలగాలి. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కాకుండా ఆ వ్యక్తిత్వం వెనకాల ఉన్న పూర్ణత్వాన్ని, పూర్ణాత్మను చూడాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆ యొక్క బిగ్ పిక్చర్ని చూడడం నేర్చుకోవాలి. ఒక పని ఒక యోగి చేశాడు అని అంటే దాని వెనకాతల ఎంతో విశ్వకళ్యాణం, పరమాత్మ యొక్క కార్యం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించగలగాలి. ఇలా ఎప్పుడైతే మనం మారడానికి సిద్ధంగా ఉంటామో, ఆ మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పూర్ణాత్మ 100% మనతో ఉంటుంది, మనకి గైడెన్స్ ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, సో కాబట్టి మరి ఒక 10 నిమిషాలు మన భ్రమలను తొలగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 10 నిమిషాలు కళ్ళు మూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. వేళల్లో వేలు పెట్టుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం. కేవలము శ్వాస మీద ధ్యాస. శ్రాంతిగా కూర్చుందాం. మీ లోపలికి కాంతిని ఆహ్వానించండి. మీ యొక్క బ్రహ్మరంధ్రం నుండి మరి పాదాల వరకు పూర్తిగా కాంతితో పరిపూర్ణంగా నిండిపోయినట్లుగా ఊహించండి, ఆహ్వానించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ చుట్టూత ఒక కకూన్, దివ్య కాంతితో కూడిన కకూన్ ఉంది, అందులో మీరున్నారు. కకూన్ అంటే ఒక పట్టుపురుగు లాంటి, పట్టుపురుగు ఎలాగైతే ఒక గూడులో ఉంటుందో అలాంటిది ఆకారంలో ఉన్నటువంటి ఒక దివ్య ఆకారం మీ చుట్టూ ఉంది. అది దివ్య కాంతితో ఉంది, అందులో మీరున్నారు. దాంతో పాటు మీరు ఉన్నత లోకవాసులు ఉన్నటువంటి ఒక దేవాలయానికి మనం వెళుతున్నట్టుగా ఊహించండి. ఎన్నో తలాలు దాటి మనం వెళుతున్నాం. అక్కడ మీ రూపంలోనే ఉన్న మీ పూర్ణాత్మకి మీరు నమస్కారం చేయండి. మీ పూర్ణాత్మ ఉన్నతమైనటువంటి ఆ లోకవాసులను దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నట్టుగా ఊహించండి. ఇప్పుడు మీ పూర్ణాత్మ మిమ్మల్ని అడుగుతోంది ఫ్రెండ్స్, ఎవరూ కళ్ళు తెరవరాదు, లాజికల్ మైండ్ని డ్రాప్ చేద్దాం, హాయిగా విందాం. మీ పూర్ణాత్మ ఇలా అడుగుతోంది ఫ్రెండ్స్, మీ భ్రమను తొలగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సమాధానం మీరు మనసులో అనుకోండి. మీ పూర్ణాత్మ ఇలా అడుగుతోంది ఫ్రెండ్స్, మీరు వాస్తవాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? లోపలికి వెళ్ళి నిర్ణయం తీసుకోండి, ఆ దేవాలయం లోపలికి వెళ్ళి అని మీ పూర్ణాత్మ మీతో చెప్తోంది. అలాగే పూర్ణాత్మ ఇలా అడుగుతోంది చివరిగా, మీరు వాస్తవాన్ని స్పష్టంగా చూడడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు సమాధానం మనసులో చెప్పుకోండి. మీరు వాస్తవం పట్ల ఎంత సన్నద్ధతతో ఉంటారో అంత మీకు సహకారం అందుతుంది ఫ్రెండ్స్. అలా కానప్పుడు సేమ్ జీవితము, సేమ్ కష్టాలు, సేమ్ అసంతృప్తులు అలాగే కొనసాగుతాయి. మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నాము అంటారో ఆ దేవాలయంలో మీకు ఆ ఉన్నత జీవులు,
దివ్యమైన కాంతితో మిమ్మల్ని నింపుతారు. ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నేను తెలుసుకోవడానికి, సత్యాన్ని చూడడానికి, మారడానికి, సత్యముతో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉన్నాను, నా భ్రమలను తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను, ఆనందకరమైన జీవితానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇలా మీరు అనుకున్నప్పుడు మీ లోపల దివ్యమైన కాంతి నిండుతున్నట్టుగా భావించండి. ఆ ఉన్నత లోకవాసులు మీ మీద ప్రేమతో, కరుణతో, దయతో, జాలితో మీ అణువణువున వారి యొక్క దివ్య కాంతి పంపిస్తున్నట్లుగా ఊహించండి. అవి మీ అన్ని శరీరాల్లో నిండిపోతున్నట్లుగా భావించండి. శాశ్వతంగా హృదయపూర్వకంగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాసను తీసుకొని వదలి, నా భ్రమలన్నీ తొలగిపోయాయి అని అనుకోండి. ఇప్పుడు మీరు పూర్తి ఆత్మస్థితిలో ఉన్నారు మిత్రులారా, మీ భ్రమలన్నీ తొలగిపోయాయి, మీ పూర్ణాత్మ స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మీలాగే ఉన్న మీ పూర్ణాత్మతో కలవండి. ఇప్పుడు మీరు, మీ పూర్ణాత్మ రెండూ ఒకటే. మీ లోపల భ్రమలు తొలగింపబడినందుకు సంతోషాన్ని ఫీల్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ హృదయంలో ఆనందాన్ని ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఉన్న దివ్య కాంతిని, మీ లోపల ఉన్న దివ్య కాంతిని అనుభూతి చెందండి. ఎలాగైతే సూర్యకాంతి పొగమంచును కరిగించి వేసినట్లుగా మీ లోపల ఉన్నటువంటి ఆ భ్రమలన్నీ తొలగించబడ్డాయి. ఇప్పుడు మీ యొక్క అంతర్దృష్టి ఎంతో విశాల దృక్పథంతో, కరుణాభావంతో, దయాభావంతో, ప్రేమతత్వంతో నిండి ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. మీరు కాంతిలో తడిచి ముద్దవుతున్నారు. మీ లోపల నిండి ఉన్నటువంటి ఆ కాంతిని ప్రేమించండి. ఆ కాంతికి ధన్యవాదాలు తెలపండి. కాంతి అంటే జ్ఞానము, ప్రేమ. ఇప్పుడు నెమ్మదిగా మీరు తిరిగి మీ చుట్టూ ఉన్న ఆ కకున్ వాహనం సహకారంతో నెమ్మదిగా మీరు ఉన్నటువంటి ఆ రూములోకి వచ్చేయండి. ఫీల్ అవ్వండి ఇప్పుడు మీ రూముని. కళ్ళు మూసుకొని మీ రూమును ఒకసారి ఫీల్ అవ్వండి. మీరు ఎక్కడైతే కూర్చో ఉన్నారో ఆ ప్రదేశాన్ని ఫీల్ అవ్వండి.
ఇలా అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్షణం నుంచి నేను నా జీవితంలో ప్రతి క్షణము నా పూర్ణాత్మ స్థితిలో ఉంటాను. ప్రతి ఒక్కరిని ఒక పూర్ణాత్మగా దర్శిస్తాను. ప్రతి ఒక్కరి భౌతిక జీవితంలో నాకు కనబడే తప్పొప్పుల వెనకాతల ఉన్న ఆ పరమాత్మ కార్యాన్ని నేను అర్థం చేసుకునేందుకు మనస్సా వాచ కర్మణ కట్టుబడి ఉంటాను. ఎన్నడూ ఇకపై తీర్పులు చెప్పను, ఇతరులతో పోల్చుకోను, నన్ను నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ఈ క్షణం నుండి ప్రతి ఒక్కరిని యథాతథంగా స్వీకరిస్తూ అంగీకరిస్తూ ప్రేమిస్తున్నాను. ఇతరులకు నిస్వార్థంగా షరతులు లేని విధంగా స్నేహాన్ని ప్రేమను పంచేందుకు నా జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. అందుకు అడ్డుపడే నా యొక్క అహంకారాన్ని తక్షణమే శరీరవత్ నా అహంకారాన్ని, మనోవత్ నా అహంకారాన్ని, బుద్ధిపరంగా నా అహంకారాన్ని, సామాజికంగా నేను పొందిన అహంకారాన్ని, అనేక జన్మల సంస్కారాల ద్వారా అనుభవాల ద్వారా నేను పొందినటువంటి ఆ మహా అహంకారాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా నా పూర్ణాత్మకు నేను అప్పజెప్తున్నా. నన్ను వీడి వెళ్ళినందుకు నా అహంకారానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ప్రేమతో నా అహంకారానికి నేను వీడ్కోలు పలుకుతున్నాను. ఆఖరి 2 నిమిషాలు, కేవలం శ్వాస మీద ధ్యాస. ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నేను అన్న భ్రమను నా పూర్ణాత్మకు నేను అప్పగిస్తున్నాను. ఉన్నదంతా దైవమే, సర్వం కలివిదం బ్రహ్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సత్యం తెలుసుకోవడమే మన జన్మలో ఆఖరి ప్రయాణం, ఆఖరి మజిలి. లాస్ట్ 30 సెకండ్స్, ఇలా అనుకుందాం ఫ్రెండ్స్, నన్ను అనుక్షణము రక్షిస్తున్న, మార్గదర్శనం చేస్తున్న నా పూర్ణాత్మకు నేను సదా కృతజ్ఞత కలిగి ఉంటాను. నా పూర్ణాత్మను హృదయపూర్వకంగా నా లోపలికి ఆహ్వానిస్తున్నాను. లాస్ట్ 10 సెకండ్స్,
లాస్ట్ 5 సెకండ్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి విరేలి చివర్లు మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి విరేలి చివర్లు మీ కళ్ళ మీద ఉంచుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి పూర్ణాత్మ సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించిన మనందరి విశ్వగురు పితామహ పత్రిజీ వారికి, మరి నా గురువు పూర్ణాత్మ శ్రీధర్ గారికి, అలాగే కరీంనగర్ శ్రీకాంత్ గారికి, లైట్ వర్కర్స్ టీం అందరికీ, టెక్నికల్ స్టాఫ్ అందరికీ ఎంతో దయతో ఓపికతో ప్రేమతో విన్న మీ అందరికీ థ్యాంక్ యూ.